Okay, ఇంకిదే ఫైనల్ లెవెల్. గెస్ ద వెయిట్. మీ టచ్ సెన్స్ కి సంబంధించిన రౌండ్. ఇది చెప్పగానే అక్కడ ఎక్స్ప్రెషన్ చూసారా? ఏవో ఈపి జ్ఞాపకాలు గుర్తొస్తున్నట్టున్నాయి. వదినా చెప్తాను చూడు. ఇస్మార్ట్ జోడీ ఫైనల్లో వెయిట్ రౌండ్ లో జస్ట్ అలా మిస్ అయ్యాను అంతే. ఇప్పుడు చూస్తూ ఉంటుంది టీవీలో, ఓడిపోయి ఇంటికి వెళ్ళావో నీ పని ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ ఏమో చూసింది, వచ్చి పక్కకు వచ్చి కూర్చోను అంటది, ఏంటంటే వెయిట్ రౌండ్ ఉంది అంటది. వెళ్ళే పక్క. సరే అయితే మీ ముందు 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒక ప్లేట్ నిండా స్వీట్స్ ఉన్నాయి, 3 కాకరకాయలు ఉన్నాయి, అండ్ ఇక్కడ ఒక రోల్ ఉంది, 2 బాటిల్స్ ఉన్నాయి, ఎంటీ బాటిల్స్. ఇప్పుడు ఒక్కొక్కరుగా మీ ముందున్న ఒక్కొక్క ప్రొడక్ట్ ని వెయిట్ ని గెస్ చేయాలి. మీతో ఎవరైతే ఆ ఒరిజినల్ వెయిట్ కి దగ్గరగా ఉంటారో వాళ్ళు 100 మార్క్స్ స్కోర్ చేస్తారు. ఈ రౌండ్ అయ్యేసరికి టాప్ స్కోరర్ నాతో ఫైనల్ లెవెల్ 6 సెన్స్ ఛాలెంజ్ రౌండ్ ఆడతారు. ఇప్పుడు ఇంకా గేమ్ స్టార్ట్ చేసే ముందు ఫ్యామిలీ టైం అన్నమాట. ఫస్ట్ ప్రియాంక, ప్రియాంక చిన్నప్పుడు పిక్ ప్లీజ్. బుజ్జిగా ఒక మేబీ 1-1.5 ఇయర్. అప్పుడు ఎవరు పిలిచేవారు? అప్పటి నుంచి ఇప్పుడు పియు, PIYU. ప్రియాంకని ముద్దుగా పియు అంతే అంతే. సరే నెక్స్ట్ పిక్ మా మనదా ఫాల్గుని అండ్ మనోజ్ జైన్. సో ఎక్కడ బేసిక్ గా? ఐ వాస్ బోర్న్ ఇన్ ముంబై. వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ, కలిసారు ఒక మాల్ లో. ఆపోజిట్ ఆపోజిట్ ఉండేది షాప్. అట్లా లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి పెళ్లి చేసుకున్నారు. అంటే మా మమ్మీ గుజరాతీ, మా డాడీ మార్వాడి. లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయ్యింది. దాని తర్వాత ఒప్పుకున్నారు ఇంట్లో. ఒక 1 ఇయర్ లో నేను పుట్టాను. నెక్స్ట్ పిక్ ప్రియాంక పెద్దదైతే ఇలా ఉంటుంది అన్నమాట. 8-9 ఇయర్స్. ఆ టైమ్ లో నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? 14-15 ఇయర్స్ వరకు ఏం తెలియదు దాని గురించి. ఓకే. When I was small, dad ki pampincharu photos ma amma vallu. Kani vere vallu vachi em cheyoddu itlanti panlu bayata yelloddu intlo undalani aa concept tho ekkada pampinchaledu. Taruvatha maa mummy ne ledu nenu pampisthanani oka 10th standard daatinaaka she took me, chal neeku Bombay teeskeltha, akkada photo shoot cheyipinchi, portfolio cheyipinchi. Taruvatha chaala jaraginayi. Ippudu nee parents happy na ante nu unna position lo? They are really very happy. స్టార్మా ఇచ్చే ఆపర్చునిటీకి నాకు ఇంకా గుర్తింపు వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అమర్దీప్ చిన్నప్పుడు ఉన్న పిక్ ప్లీజ్. ఎవరు అమర్దీప్? అమర్దీప్ చెల్లి గాని అక్క గారు వచ్చిందా? నేనే అన్న. అమర్దీపిని, అమర్దీపిని ఆడపిల్ల పుట్టాలి అని చెప్పి అమ్మ బాగా ముక్కుందంట. కానీ మా నాన్నగారు అబ్బాయి పుట్టాలనుకుంటే నేను పుట్టాను. సో ఆవిడకి ఏంటంటే అమ్మాయిని చూసినట్టు చూసుకోవాలన్నట్టుగా నాకు పిలకలు కట్టి, పువ్వులు పెట్టి, పట్టుల్లంగా వేసి, ఇన్ఫాక్ట్ నాకు 8th క్లాస్ లో నాకు గౌన్ వేసింది అక్క. మా అమ్మ పెద్ద అయిన అమ్మాయి ఎలా ఉంటుందని చెప్పి గౌన్ వేసి నాకు కూర్చోబెట్టి చున్నీలు కట్టించి ఫోటోలు తీసారు. మా అమ్మ కూచిపూడి డాన్సరే, మా నాన్న కూచిపూడి డాన్సరే. యాక్టింగ్ చేస్తానమా నేను అంటే చెయ్యి నాన్న, ఏం పర్లేదు, జాబ్ మానేసినా ఫీల్ అవ్వలేదు. వెన్నుండి సపోర్ట్ చేసింది నాకు అమ్మే, ఏం కావాలన్నా ఇచ్చింది మా అమ్మే. ఓకే సరే ఇప్పుడు నెక్స్ట్ పిక్. మా నాన్న. నాన్నగారి పేరు అమర్. నాన్న పేరు కూడా అమర్. అంటే ఎందుకని ఇద్దరు అమర్? నాన్న పేరు రావాలి అనేది మా ఇంట్లో అనుకుంది మా అమ్మ. నెక్స్ట్ అమ్మని చూడా ఉంది. నెక్స్ట్ పిక్ అమ్మ. అమ్మ ఆ జన్మనిచ్చినందుకు అమ్మా థ్యాంక్ యూ. అమ్మా ఐ లవ్ యూ. అమ్మా ఎంత కష్టపడ్డావో నా కోసం నాకు తెలుసు, ఎన్ని అవమానాలు ఫేస్ చేసావో నాకు తెలుసు, కానీ ఈ రోజు నీ కొడుకు పేరు తెచ్చుకున్నాడు. ఐ లవ్ యు మా. ఇంకా ఎత్తుకు ఎదగాలి, తప్పకుండా అమ్మను బాగా చూసుకోవాలి. ఓకే సో ఇప్పుడు మరి ఇక్కడ నా అక్క సుహాసిని. ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు, ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ దేవత చిన్నప్పుడు ఎలా ఉందో చూపించండి. అంటున్నారు ఇలా ఉన్నాను, నాకు అసలు ఇష్టం లేదు, ఏమి లేదు, ఫోటో అంటున్నారు నేను తీసుకొని తీసుకొని అంటున్నాను, అందుకే ఇష్టం లేకుండా తీసుకున్న ఫోటో అది. ఓకే నెక్స్ట్ పిక్. కన్నులతో మాట్లాడే భాషే వేరు. తన కోసం ఎదురు చూస్తున్నారన్నమాట, తన పక్కన ఉండేసరికి స్మైల్ చూసారు, ఎంత బాగుందో. మీ వారి గురించి. పేరు ధర్మ. చాలా బాగుంది పేరు.
మేమిద్దరం కలిసి ఒక సీరియల్ యాక్ట్ చేసాం. కొన్ని కనెక్ట్ అయ్యాయి, నచ్చాయి. వెంటనే వెంటనే ఓకే అనుకున్నాం. పేరెంట్స్ మాట్లాడారు, 1 మంత్ అంతా వెళ్ళైపోయింది. తన ఎలాంటి వారు, మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? చాలా బాగా చూసుకుంటాడు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. నేను మా ఇంట్లో ఎలా ఉన్నానో అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా నేను అలాగే ఉన్నాను. నేను మా ఇంట్లో ఒక పని చేయడం రాదు. పొద్దున్న లేచేసరికి నాకు పాలు అవన్నీ రెడీగా ఉంటాయన్నమాట. అమ్మ కానీ నాన్న కూడా నాకు అలాగే చేస్తారు. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఇస్. నేను మార్నింగ్ లేవగానే నాకు పాలు తనే కల్పిస్తాడు. గ్రేట్. ఎట్టు పుట్టారు మీరు? నెక్స్ట్ పిక్. ఆహా, అమ్మా నాన్న. అమ్మా నాన్న చెప్పండి. అమ్మా నాన్న గురించి ఒక మంచి పేరు కానీ ఒక మంచి ఇమేజ్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ నాన్న. ఫస్ట్ లో అసలు సపోర్టే చేయలేదు నాకు. హీరోయిన్ అవుతాను నాన్న అంటే హీరోయిన్ లేదేం లేదు, చదువుకో పెళ్లి చేస్తాను వెళ్ళిపో అన్నాడు. అలాంటిది నాకు చాలా సపోర్ట్ చేశారు నాన్న. వాళ్ళిద్దరూ అంటే ఎస్పెషల్లీ అమ్మ, నేను తనకే అమ్మని. యాక్చువల్లీ తను నాకు డాటర్ అంతే, చిన్నపిల్ల మెంటాలిటీ, నేనే తనకు అమ్మని. చిన్నారి తల్లి, చిన్నారి తల్లి, నానింగి జాబిలి. చాలా చిన్న చిన్న వాటికి అలుగుతుంది. బేసిక్ గా అదే అంట, నేను కదా అలగాలి. మళ్ళీ తీసుకొచ్చి లేదులేరా అని చెప్పని నేను ఇంకా చేస్తూ ఉంటాను. గుడ్, లాస్ట్ పిక్ ప్లీజ్. ఇట్స్ యువర్ లవ్, ఇట్స్ యువర్ లవ్, ఇట్స్ యువర్ లవ్. ఇది నా ఫేవరెట్ పిక్. ఇది చాలా క్యూట్ ఉన్నారు ఇందులో అయితే. ధర్మ అంటే నేను లేదు. మీ పక్కన క్యూట్ ఉండటం కష్టం అమ్మా. చాలా క్యూట్ ఉన్నారంటే అప్పుడప్పుడు అన్న తన గురించి పొగడాలి. ఛాన్స్ ఇవ్వండి. ఇదే క్వశ్చన్ నేను ఫస్ట్ మా మామయ్య దగ్గర ఉన్న ధర్మ వాళ్ళ ఫాదర్ అనమాట. మామయ్య, నేను బాగున్నాను కదా, మీ అబ్బాయి కన్నా బాగున్నాను కదా నేను అని అంటే, అమ్మా మా అబ్బాయి బాగుంటాడు కానీ నీలో కళుందమ్మా చాలా, అది చాలా అన్నారు. సిక్స్ అండ్ సీజన్ 4 లో తన గురించి మాట్లాడుతున్నారు. ప్రేమగా తనకి ఏదైనా చెప్పాలంటే చెప్పండి. బేసిక్ గా తన్ని ఎప్పుడు ధర్మ అని ఎప్పుడు పెద్దగా పిలిచిందే లేదు. సో ఫస్ట్ టైం తనకి ధర్మ అని పిలుస్తున్నాను. సో ధర్మ, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చావు. ఎందుకంటే చాలా మంది కెరియర్ని స్టార్ట్ చేయడం చాలా కష్టం, ఆ కెరియర్లో ఉండడం చాలా టఫ్ ఈ ఫీల్డ్లో. బట్ ఈ ఫీల్డ్లో నాకు ఇంత సపోర్ట్ ఇచ్చావు. ఇలాంటి సపోర్ట్ అండ్ ఇంతే లవ్ నా మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు నన్ను కొంచెం బతిమాలు ప్లీజ్. ధర్మ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. సరే ఇక ఇప్పుడు అర్జున్ అన్నగాడు. మా అన్న అర్జున్ అన్న. యాక్చువల్గా అర్జున్ గురించి మొత్తం ఇష్టమర్జుడిలోనే చూసేసాం. కాకపోతే కొన్ని ఏమన్నా అక్కడ చూడనివి ఏమన్నా ఒక రెండు పిక్స్ చూపిద్దాం అనుకుంటున్నాను. అర్జున్ పిక్ ప్లీజ్. ఎక్కడన్నాను ఇప్పుడు మనం సిక్సెస్ పోటీ ఇప్పుడు మీకు కనిపెట్టండి. ఎక్కడ లాస్ట్? పొడుగు పొడుగు చెప్పా స్టోరీ ఏంటి, ఎప్పుడు దా పిక్? బర్త్డే రోజు తీర్చుకున్నాం. యాక్చువల్లీ ఇండివిజువల్ పిక్స్ అన్ని తక్కువ చిన్నప్పటి నుంచి. ఓకే, ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఇండివిజువల్ గా ఉండడం ఇష్టం, అందరూ కలిసి గ్రూప్ గా ఉండడం ఎక్కువ ఇష్టం అన్నమాట. ఎవరి బర్త్డే వచ్చినా లేకపోతే ఏదైనా అకేషన్ వచ్చినా ఇలా వెళ్ళి ముగ్గురు ఫోటో తీసుకుంటాం. వాళ్ళిద్దరి గురించి? మా తమ్ముడు, చెల్లి హర్షవర్ధన్, హరిప్రియ. ఇప్పుడు ఇంకా లాస్ట్ పిక్ ఒకటి ఉంది. లాస్ట్ పిక్ ప్లీజ్. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే. మాకు సురేఖ గురించి బాగా తెలుసు. అండ్ పక్కన చెల్లి, తమ్ముడు. వాడేమో కెనడా వెళ్ళిపోయాడు, 6 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాడు. తనేమో ఇప్పుడు US వెళ్ళిపోయింది. మమ్మీ డాడీ ఏమో విజయవాడలో ఉన్నారు. మేమేమో ఇక్కడ ఎవరి కాళ్ళు అంటే ఊహించలేదు అనమాట. చిన్నప్పటి నుంచి కలిసి ఉండి అలా ఉండడం, ఇట్లా ఇట్లా సపరేట్ సపరేట్ వెళ్తాం అని ఊహించలేదు అనమాట. ఇది నిజంగా మెమరబుల్ ఎందుకంటే అందరం కలిసి 10 రోజులు నా పెళ్ళని కాదు కానీ అందరూ వచ్చినందుకు బాగా హ్యాపీ అనిపిస్తుంది. మరి ఫ్యూచర్ లో మీరు అందరూ కలిసి ఉండాలనుకుంటున్నారా? అన్నే అనుకుంటున్నాను. చెప్పు ఒకసారి అందరికి, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పు కలిసి ఉందామని. లైఫ్ లో పైకి రావాలి అనుకున్నప్పుడు వెళ్ళాలి కదా తప్పదు. బట్ నాకైతే ఇప్పుడు కలిసి ఉండాలనే ఉంటది. ఎదగండి లైఫ్ లో, కానీ సంపాదించాక మళ్ళీ వచ్చేయండి అందరం కలిసి. వెరీ గుడ్. ఈ మాట నీ ఫ్యామిలీకే కాదు ప్రతి ఒక్క ఫ్యామిలీకి వర్తిస్తుంది. సో అందరూ కలిసి ఉండి పచ్చడన్నం తింటున్నా కూడా చాలా తృప్తిగా ఉంటుంది. ప్రతిరోజు పండగలాగా ఉంటుంది ఆ ఇల్లు. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా. ఓకే, అండ్ మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీస్తో. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ అన్న. ఓకే,